తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. ముచికుందుడు అనే మహా ఋషి కథ ఇది. జరాసంధుడు ఎప్పుడూ శ్రీకృష్ణుడు విరోధి. శ్రీకృష్ణుని ఎలా సంహరించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎన్నోసార్లు మధురపై దండెత్తాడు కూడా. అయితే ఈ జరాసంధుడికి కాల యవనుడు అనే ఒక స్నేహితుడు. ఆ స్నేహితుడు యాదవ విరోధి. కృష్ణుడు, కృష్ణుడు వంశస్థులు, కృష్ణుడు అభిమానులు ఎవరు ఎక్కడున్నా సంహరించాలి అనేది కాల యవనుడి యొక్క లక్ష్యం. అయితే జరాసంధుడు ఆజ్ఞతో, జరాసంధుడు స్నేహితుడుగా ఎక్కడెక్కడ కృష్ణుడు ఉంటాడని వెతుకుతూ ఉంటాడు. ఒకసారి కృష్ణుడు ఈ కాల యవనుడి నుంచి తప్పించుకుంటూ వెళ్ళి ఒక గుహలో దూరాడు. ఈ కాల యవనుడు కూడా ఆ గుహలోకి వెళ్ళాడు. అప్పుడు అక్కడ గుహలో ఉన్న పరిస్థితి ఏమిటి అంటే, ఎవరో ఒక వృద్ధుడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఈ కాల యవనుడు అనుకున్నాడు, కృష్ణుడే తన నుంచి తప్పించుకుందుకు గుహలో నిద్రావస్థ నటిస్తున్నాడు. నారదుడు చెప్పాడు కృష్ణుని ఎవరు పట్టలేరని, నేను పట్టగలను అనుకుని ఆ నిద్రిస్తున్న వ్యక్తిని కాలుతో తన్నాడు. ఆ నిద్రిస్తున్న వ్యక్తి లేవలే, ఇంకా ఏం నటిస్తావు లేలే అని మళ్ళీ తన్నాడు. అప్పుడు నిద్రలోంచి ఒక్కసారి ముచికుంద మహర్షి లేచాడు. ఎవరు నిద్రపోతూనే నన్ను తంతున్నవాడు అని ఒక్కసారి చూడగానే అతని తపోశక్తి వల్ల ఆ కాల యవనుడు క్షణాల్లో భస్మీభూతుడయ్యాడు. ముచికుందుడు అనుకున్నాడు, ఇదేంటి అసలు ఈ గుహలోనే ఉన్నట్టు ఎవరికి తెలుసు, ఈ కాల యవనుడు ఎందుకు నన్ను తన్నాడు, నాకేం అర్థం కావట్లేదని విస్తుపోయి గుహలో నలుదిక్కులా చూస్తున్నాడు. అంతలో ఈ తులసి మాల అలంకృతులు, అద్భుత నీలమేఘ శ్యాముడు అయిన శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైతే గుహలో కృష్ణ నువ్వేమిటి అని అడిగాడు. ఇప్పుడు నువ్వు సంహరించింది కాల యవనుణ్ణి, ఆ కాల యవనుడు భస్మీభూతుడయ్యాడు, నేను నిన్ను దర్శించి నీ కటాక్షం మోక్షం ఇవ్వడానికి వచ్చాను ఇక్కడికి అన్నాడు. అని అసలు ఎందుకున్నావు ఈ గుహలో నిద్ర ఏమిటి అడిగితే ముచికుందుడు చెప్పాడు, నేను చాలా కాలం తపస్సు చేశాను, ఎంతో కాలంగా మోక్షం కోరుకుంటున్నాను, కానీ కొంతకాలం అయిపోయాక నా సంపదలు తరిగిపోయాయి, నా వంశస్థులు ఎందరో మరణించారు, ఇప్పుడు ఎవరూ లేకుండా నేను ఒక్కడిని ఏం చేయాలి, నేను మరణిస్తాను లేకపోతే నాకు మోక్షం ఇవ్వని భగవంతుని ప్రార్థించాను. కానీ భగవంతుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడే కాదు దానికి చాలా సమయం ఉంది, మరి నేనేం చేయాలో చెప్పమన్నట్టు, అయితే నేను ఈ మోక్షము మార్గము వచ్చే వరకు ఈ లోకాన్ని చూడను, నేను నిద్రని నాకు అనుగ్రహించండి, భగవంతుడే కాలస్వరూపుడు కదా, కాబట్టి కాలస్వరూపుడైన ఓ దేవ నాకు ఆ కాలము నిద్రలో గడిచిపోయాడు చెప్పండి, ఇంకా నాకేం అక్కర్లేదు అని ఆ వరం మూలంగా ఆ గుహలో ఏళ్లుగా నిద్రలోనే ఉన్నాడు. అసలు బయటికి రాడు, మెలకువ లేవు, ప్రశ్న లేదు. ఆ నిద్రలో ఉన్న ముచికుందుడు ఉన్నట్టుండి శ్రీకృష్ణుని చూడగానే తన జన్మ ధన్యమైపోయిందని అతను ఎంతో ప్రార్థించి, నేను కాలయవుణ్ణి భస్మీభూతం చేసినప్పుడు ఎవరో ఈ శత్రువు ఈ గుహలోకి వచ్చిందనుకున్నాను, కానీ ఆ కాలయవనుడు ఇక్కడికి రాబట్టే ఈ గుహలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను నేను చూడగలిగాను, నా కోసమే వచ్చావా అని అడిగాడు. అప్పుడు ఆ ముచికుందుడితో కృష్ణుడు చెప్పాడు, నువ్వు నిద్రలో ఉన్న నీకు మోక్ష మార్గం చూపించడానికే నేను వచ్చాను, దానికి కొంతకాలం పడుతుంది, ఇప్పుడు నిద్రను నువ్వు ఆపి బదరీవనంలో నువ్వు తపోదీక్షలో ఉండు, కొంతకాలం నీకు మోక్షం వస్తుంది అని. అంటే ఒక వ్యక్తి ఈ తపోదీక్షలో కొంతకాలం ఉన్నా, ఈ లౌకిక చింతనలతో ఉన్నా, ఈ శారీరక భ్రాంతులు పోగొట్టుకుని వెళ్ళిపోవాలనుకుంటారు, అయితే వాళ్ళు అనుకున్నంత మాత్రం చేతి వెళ్ళిపోలేరు, దానికి సమయం రావాలి. అయితే ముచికుందుడు లాంటి మహర్షికి మాత్రము కాలం యొక్క అనుగ్రహం ఉండబట్టి సమయం వచ్చే వరకు గుహలో నిద్రపోయే పరిస్థితిని ఏర్పాటు చేశారు. అంటే కాలమే ఏదైనా చేయగలుగుతుంది కాబట్టి ముచికుందుడు మూలంగా కాల యవనుడు భస్మీభూతుడైనా, ముచికుందుడు అదృష్టం కొద్దీ శ్రీకృష్ణుడు సాక్షాత్కారం పొందిన, చివరికి మళ్ళీ ముచికుందుడు ఆ బదరీవనంలో తపస్సు చేస్తూ చివరి రోజులు గడిపి మోక్ష మార్గాన్ని పొందాడు అని. అంటే ఈ కోరికలు, ఈ లౌకికమైనటువంటి భ్రాంతులు, ఈ బంధాలు ఇవన్నీ వదిలించుకోవాలి అంటే కాలమే దానికి సమాధానం చెప్పాలి అని చెప్పడం కోసం ఈ ముచికుందుడు కథ మనకి భాగవతంలో కనిపిస్తుంది. ఒక అద్భుతమైన కృష్ణ భక్తుని కథ.